ఈ నెల 11వ తేదీ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కిడ్నీ వ్యాధి రావడానికి గల కారణాలను తీసుకోవాల్సిన జాగ్రత్తలను నంద్యాల సెవెన్ హిల్స్ హాస్పిటల్ కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ జయబాబు ప్రజా టీవీ ప్రేక్షకులకు వివరించారు. మారుతున్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహార పదార్థాలు, సరైన వ్యాయామం లేకపోవడం, మానసిక ఒత్తిడి తదితర కారణాల వల్ల కిడ్నీపై భారం పడుతుందని డాక్టర్ జయబాబు రెడ్డి తెలిపారు. కిడ్నీలో రాళ్లు తొలగించడానికి సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య చికిత్స వివరాలను జయబాబు రెడ్డి ప్రజా టీవీకి వివరించారు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లో డయాలసిస్ చేయించుకోవాలో ఆయన చెప్పారు. అనంతరం నంద్యాల పట్టణంలో సెవెన్ హిల్స్ హాస్పిటల్ అధినేత మారుతి కుమార్ మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో నిపుణులు గల వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉన్నారని ఆయన చెప్పారు. చికిత్స కోసం సేవలు అందించడానికి నిపుణులైన వైద్యులతో పాటు అనుభవం ఉన్న సిబ్బంది ఉన్నారని ఆయన చెప్పారు. తమ సెవెన్ హిల్స్ హాస్పిటల్లో వైఎస్ఆర్ వైద్య సేవ సౌకర్యం అందుబాటులో ఉందని, నంద్యాల చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు సెవెన్ హిల్స్ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని మారుతి కుమార్ కోరారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఏదుల జయబాబు రెడ్డి, ఎంఎస్ఎంసిహెచ్ యూరాలజీ అంటే కిడ్నీ మరియు మూత్రకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణులు. మేము ప్రస్తుతం సెవెన్ హిల్స్ హాస్పిటల్లో 24 గంటలు అందుబాటులో ఉంటాము. ఈ మధ్య ఇప్పుడు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా జనాల్లో ఉన్న అనుమానాలని నివృత్తి చేయడానికి, కిడ్నీ సమస్యలు, కిడ్నీ జబ్బుల పట్ల వాళ్ళకున్న అనుమానాలు నివృత్తి చేయడానికి మేము ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కువగా మన ప్రజలందరూ తరచూ వింటూ ఉంటారు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అనేసి, వాటికి ఆపరేషన్లు మందులు వాడవలసి వస్తుంది అని. అండ్ ఇంకో మరో విషయం, కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కిడ్నీలు చెడిపోయినా డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ రెండు విషయాల గురించి క్లుప్తంగా వివరిస్తాను. మొదటి సమస్య కిడ్నీలో రాళ్ళు. ఈ మధ్య తరచూ చాలా మందిలో మనం వింటున్న సమస్య, చిన్న వయసు వాళ్ళకు, వయసులో ఉన్న వాళ్ళకు, ముస్లిం వాళ్ళకు, అందరికీ వస్తున్న సమస్య. ఎక్కువగా ఈ కిడ్నీ సమస్యలు రావడానికి గల కారణం ఏంటి అంటే, మనం తీసుకునే ఆహారం అలవాట్లే. అధికంగా నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకోవడం, ముఖ్యంగా చికెన్, మటన్, అలాగే ద్రవ పదార్థాలు, నీరు తక్కువగా తీసుకోవడం. దీనివల్ల ఏమవుతుంది అంటే, యూరిన్ బాగా హైలీ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వస్తుందన్న. అలా రావడం వల్ల అందులో ఉండే మురికే శుద్ధలాగా ఏర్పడి అదే తరచూ ఎక్కువ రోజులు అయ్యేసరికి అదే రాయిలాగా ఏర్పడుతుంది. ఎక్కువ శాతం ఇటువంటి లక్షణాలు, కిడ్నీ రాళ్ళ తాలూకా లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, చాలామందిలో కడుపు నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, లేదా డొక్కల్లో నొప్పి కింద పొత్తి కడుపు వరకు రావడం కానీ, ఇలాంటి సమస్యతో మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ నొప్పి ఎలా, తత్వం ఎలా ఉంటుంది అంటే, చాలా తీవ్రంగా, సడన్గా, గట్టిగా పట్టేసినట్లు ఉంటుంది. ఈ నొప్పితో పాటు వాంతులు రావడము, జ్వరం రావడము, ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. మరికొంతమందిలో నొప్పి లేకపోయినా ఒంటికిలో రక్తం రావడము, చీము రావడము, ఒంటికిలో మంట ఉండడం, ఇలాంటి సమస్యలతో కొంతమంది మా దగ్గరకు వస్తూ ఉంటారు. ఇవే కాకుండా ఈ మధ్యకాలం తరచుగా వేరే వ్యాధుల కోసం మామూలు రొటీన్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకున్నప్పుడు కూడా ఇట్లా రాళ్ళు బయటపడినాయని మన దగ్గరకు వస్తూ ఉంటారు. ఇలా రాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలి, దానికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఎలాగా అని, మెయిన్గా ఇట్లాంటి రాళ్ళతో అనుమానం ఉన్న వాళ్ళకు మనం చేసే ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఏంటి అంటే, అల్ట్రాసౌండ్ అబ్డామన్ లేదా అల్ట్రాసౌండ్ కిడ్నీ యురేటర్ బ్లాడర్, కేయూబీ అంటాం. ఇది చాలా చిన్న పరీక్ష, 10 నిమిషాల్లో చేసుకోవాలి. ఇందులో మనం కిడ్నీస్ చూసుకోవచ్చు, కిడ్నీ నుంచి వచ్చే మూత్రనాళం అంటే యురేటర్స్ అంటాం అవి, అలాగే మూత్ర సంచి, అన్ని స్కాన్లో చూసుకోవచ్చు ఎక్కడ రాళ్ళు ఉన్నా మనకి ఇందులో బయటపడుతుంది. ఒకవేళ ఇందులో ఏదైనా అనుమానం అనిపిస్తే కనుక నెక్స్ట్ మనకున్న ఇన్వెస్టిగేషన్ సిటీ స్కాన్, సేమ్ అలాగే సిటీ కేయూబీ, సిటీ స్కాన్ కిడ్నీ యురేటర్ బ్లాడర్. ఇందులో మనకి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ప్రతి చిన్న రాయి మనం ఇందులో చూడడానికి అవకాశం ఉంటుంది. సరే, కిడ్నీ రాళ్ళకు వైద్యం ఎలా అని, చిన్న రాళ్ళకైతే పెద్ద మందులతో సరిపోతుంది. చిన్న రాళ్ళు అంటే 4 to 5 mm సైజ్ అంటే 4 నుంచి 5 mm వరకు ఉన్న రాళ్ళ వరకు మనకు మందులతో, అధిక నీటి ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల సరిపోతుంది. అలా కాకుండా ఈ రాళ్ళ సైజ్ పెరిగే కొద్దీ ఆపరేషన్ ఆవశ్యకత ఏర్పడుతుంది. ఆపరేషన్ అంటే ఇదేం కుట్టు పోతూ ఉండే ఆపరేషన్లు కాదు, ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అన్నీ ఎండోస్కోపీ ద్వారానే చేయగలుగుతున్నాం, ఎటువంటి కుట్టు పోతూ ఉండదు. ఇలాంటి ఆపరేషన్లు ఎప్పుడు అవసరం పడుతుంది అంటే, ఎక్కువ శాతం 7-8 mm కంటే పెద్ద ఉన్న రాళ్లకు ఈ ఆపరేషన్లు అది అవసరం పడుతుంది. ఇందుకు సంబంధించి మనకు చాలా వివిధ రకాలైన ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మనకు ఎక్కువగా చేసే ఆపరేషన్లు ఏంటి అంటే, యుఆర్ఎస్ఎల్, పిసిఎన్ఎల్, మినీ పర్క్, ఆర్ఐఆర్ఎస్, సిస్టోలితో ట్రిప్స్, ఇవన్నీ వేరువేరు స్థానాల్లో రాళ్ళని బట్టి వేరువేరు ఎండోస్కోపీ ఆపరేషన్. ఇందులో ఏ ఆపరేషన్కైనా సరే మన మూత్రనాళం ద్వారానే మేము కెమెరా పంపించి, ఈ కెమెరా సైజ్ కూడా చాలా సన్నగా ఉంటుంది, కరెక్ట్గా చెప్పాలంటే 3 to 4 mm, మన రీఫిల్ సైజ్ కంటే, పెన్లో రీఫిల్ సైజ్ కంటే కొద్దిగా పెద్దగా ఉంటుందండి. ఆ సైజ్ కెమెరాని మన మూత్రద్వారం ద్వారా పంపించి రాయిని పగలగొట్టే ప్రక్రియను చేస్తాం.
అంతా ముక్కలు ముక్కలు చేసిన తర్వాత మన మూత్రనాళంలో నుంచి ఈ పొడి చిన్న చిన్న ముక్కలు అన్ని క్లీన్ చేసేస్తాం. ఎందుకు మనకు వేరువేరు, ఒకవేళ మూత్ర సంచిలో రాయి ఉంటే మనం చేసే ఆపరేషన్ సిస్టోలితో ట్రిప్స్, అలా కాకుండా మన ఒంటికి ద్వారంలో ఉంటే, యురేటర్స్లో ఉంటే మనం చేసే ఆపరేషన్ యుఆర్ఎస్ఎల్. యుఆర్ఎస్ఎల్ అంటే యురెట్రోస్కోపిక్ లిథోట్రిప్స్. ఇందాక నేను మీతో చెప్పాను కదా 3-4 mm సైజ్ కెమెరాలు, దీంట్లో వాడే కెమెరా ఇంకా సన్నగా ఉంటుంది. కేవలం 2-2.5 mm సైజ్ కెమెరాతో మేము యురేటర్లోకి వెళ్ళి ఆ రాయి ఉన్న ప్రాంతంలో లిథోట్రిప్స్ లేజర్ కానీ న్యూమాటిక్ లిథోట్రిప్స్ అప్లై చేసి రాయిని పొడి పొడి చేసి తీసేస్తాం. ఎక్కువగా ఇక్కడ ఉండే రాళ్ళు 8 mm కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఆపరేషన్ అవసరం పడుతుంది. కొంతమందిలో ఏంటి అంటే 6-7 mm రాళ్ళు కూడా ఆ యురేటర్లో ఇరుక్కుపోయి చాలా తీవ్రంగా నొప్పి రావడం, బాగా ఇబ్బంది పెట్టడం, కిడ్నీ చీము పట్టడం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు 6-7 mm సైజ్ ఉన్న వాళ్ళకు కూడా ఆపరేషన్ అవసరం. కానీ స్థూలంగా చెప్పాలంటే 8 mm అంతకంటే పైన ఉన్న అన్ని రాళ్ళకు మనకు ఖచ్చితంగా ఆపరేషన్ అవసరం పడుతుంది. ఇకపోతే కిడ్నీలో ఉన్న రాళ్ళకు మనం చేయగలిగే ఆపరేషన్లు పిసిఎన్ఎల్, మినీపర్క్, ఆర్ఐఆర్ఎస్. ఆర్ఐఆర్ఎస్ అంటే కూడా ఇందాక నేను చెప్పినట్టే మూత్రనాళం నుంచి కెమెరా కిడ్నీ దాకా వెళ్ళి ఉన్న రాయిని పొడి పొడి చేసేస్తాం. ఈ పద్ధతిలో కేవలం 15 mm అంటే 1.5 cm రాళ్ళ వరకు ఈ ప్రక్రియ చేయడం. అంతకంటే పెద్దగా రాళ్ళు ఉంటే మనం చేసే ప్రక్రియ పిసిఎన్ఎల్ ఆర్ మినీపర్. ఇందులో మనం ఏం చేస్తామంటే వెనక భాగం కిడ్నీ దగ్గర చిన్న రంధ్రం, ఒక 7 mm రంధ్రం చేసి అందులోంచి కెమెరా పంపించేసి రాయిని పొడి పొడి చేసి తీసేస్తాం. ఇవి మనకున్న వివిధ రకాలైన ఎండోస్కోపీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్. ఇవన్నిట్లో మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇవాళ ఆపరేషన్ చేస్తే కొన్నిట్లో ఇవాళ సాయంత్రంకే డిశ్చార్జ్ చేస్తాం, కొన్నిట్లో 1-2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం. అన్నిట్లో కూడా పేషెంట్ మరుసటి రోజు నుంచే లేచి తిరగొచ్చు, ఇంటికి వెళ్ళడానికి సౌకర్యవంతమైన ఆపరేషన్. సో కిడ్నీ రాళ్ళ గురించి మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. చిన్న రాళ్ళు అయితే మందులు సరిపోతుంది, కొద్దిగా పెద్ద రాళ్ళు అయితే మనకు ఎండోస్కోపీ పద్ధతి ద్వారా అన్ని రాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. అది కూడా కేవలం 24-48 గంటల్లో పేషెంట్ని ఇంటికి పంపించే వెసులుబాటు. ఇకపోతే అసలు కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, అధిక మోతాదులో మంచినీళ్ళు త్రాగడం. కనీసం రోజుకి 3-3.5 లీటర్లు మంచినీళ్ళు తాగితే ఒంటికి బాగా వస్తే ఈ రాయి ఏర్పడకుండా మనకు సహాయపడుతుంది. ఎప్పుడైతే ఒంటికి శాతం తక్కువ అవుతుందో మనం కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఉంటే అందులో రాళ్ళు ఏర్పడతాయి. నెక్స్ట్ హై ప్రోటీన్ డైట్. ముఖ్యంగా మన సైడ్ హై ప్రోటీన్ డైట్ అంటే అనిమల్ ప్రోటీన్స్, చికెన్, మటన్, నాన్ వెజిటేరియన్ డైట్లో చాలా అధిక శాతం ప్రోటీన్ ఉండడం వల్ల ఇది మరో కారణం మనకు రాళ్ళు ఏర్పడడానికి చాలా హై రిస్క్. సో ఈ నాన్ వెజ్ తగ్గించుకోవడం, మంచినీళ్ళు, ద్రవ పదార్థాలు బాగా ఎక్కువగా తాగడం, ద్రవ పదార్థాలు మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం. ఇవి కాకుండా ఇంకొన్ని ఆహార అలవాట్లు కొన్ని మార్చుకోవడం, మెయిన్గా జీడిపప్పు, గుమ్మడికాయ, వంకాయ, ద్రాక్ష ఇటువంటి కొన్ని పదార్థాలు తగ్గించి తీసుకోవడం, టీ, కాఫీ, ఉప్పు, కాల్షియం ఉండే పదార్థాలు తగ్గించి తీసుకోవడం వల్ల మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి ఆహార అలవాట్లు మార్చుకోవడం వల్ల ఫ్యూచర్లో రాళ్ళు ఏర్పడకుండా మనం చేసుకోగలుగుతాం. మనం కిడ్నీలకు సంబంధించి తరచూ వినే మరో సమస్య కిడ్నీ ఫెయిల్యూర్ అంటే రీనల్ ఫెయిల్యూర్. ఇలా కిడ్నీలు చెడిపోవడం వల్ల డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం రావడం ఇలాంటి సమస్యల గురించి తరచూ వింటూ ఉంటాం. వీటికి గల కారణాలు, వీటిలో ఉన్న రకాలు క్లుప్తంగా వివరిస్తాను. కిడ్నీ ఫెయిల్యూర్ లేదు అంటే కిడ్నీ చెడిపోవడంలో మనకు 2 రకాలు, అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్, రెండవది క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్. మనం అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే సడన్గా వచ్చే లక్షణం. ఎందువల్ల వస్తుంది అంటే మెయిన్గా పాయిజనింగ్, ఏదైనా పాము కాటు ఇట్లాంటివి జరిగినప్పుడు ఆ పాము కాటు విషం వల్ల వెళ్ళి సడన్గా కిడ్నీల మీద ఎఫెక్ట్ పడడం వల్ల సడన్గా కిడ్నీలు పనిచేయడం ఆగిపోతుంది. అలా అవ్వడం వల్ల మన క్రియాటినిన్ బాగా పెరిగిపోవడము, డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం రావడం ఇలాంటివి జరుగుతుంది. ఇందులో మనకు కనీసం ఒక 3-4 షెడ్యూల్ డయాలసిస్ చేసుకొని ఒక 2 వారాలు ట్రీట్మెంట్ తీసుకుంటే ఈలోపు మళ్ళీ మన కిడ్నీ పనితీరు మామూలుగా అవుతుంది. మళ్ళీ డయాలసిస్ అవసరం లేకుండా కిడ్నీలు తన పనితీరు అవి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్, వీటితో పెద్ద సమస్య ఏం లేదు. తర్వాత వచ్చేది క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్, అంటే చాలా రోజుల నుంచి కిడ్నీల మీద ఎఫెక్ట్ పడి పడి కిడ్నీలు డ్యామేజ్ అవుతా 2 కిడ్నీలు చిన్నగా అయిపోతా కిడ్నీ పనితీరు పూర్తిగా 15% కంటే తక్కువ అయితే అప్పుడు మనకు క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేదంటే క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అంటారు. ఇందులో ఇవన్నీ ఒక రోజులో వచ్చేటివి కాదు, కొన్ని సంవత్సరాలుగా కిడ్నీల మీద ప్రభావం పడి కిడ్నీలు డ్యామేజ్ అవుతా వచ్చే లక్షణాలు. ఇందులో మనకు 5 స్టేజ్లు ఉంటాయి, CKD 1, 2, 3, 4, 5. ఈ ఫస్ట్ స్టేజెస్లో మనకు పెద్ద ప్రమాదం లేదు, కానీ మనం అశ్రద్ధ చేసాము అంటే అది CKD 4, 5లోకి వెళ్తుంది. CKD 5 అంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్, అంటే ఇది లాస్ట్ స్టేజ్. ఈ స్టేజ్కి వచ్చిందంటే ఖచ్చితంగా పేషెంట్కి డయాలసిస్ అవసరం పడుతుంది.
ఈ స్టేజ్ వరకు పోకుండా నేను ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నేను ఎలా తెలుసుకోవాలి అని పేషెంట్స్ ఉండే సందేహం. చిన్న పరీక్ష, ఒక రక్త పరీక్ష, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటారు. అంటే ఇందులో మనం బ్లడ్ యూరియా, సీరం, క్రియాటినిన్ అన్న పరీక్ష చేస్తాం. ఇవి చేసుకుంటే రెగ్యులర్ మన హెల్త్ చెకప్ చేసుకున్నప్పుడు, బాడీ చెకప్ చేసుకునేటప్పుడు ఈ క్రియాటినిన్ పరీక్ష చేయించుకున్నాము అంటే మనకి ఏదన్నా అబ్నార్మాలిటీ, ఏదన్నా తేడా వస్తుంది అంటే ఇందులో మనం గుర్తించవచ్చు. మామూలుగా సీరం క్రియాటినిన్ నార్మల్ లెవెల్ ఏంటంటే 0.6 to 1.2. ఈ మధ్యలో ఉంది అంటే మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు, మన కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయి. ఒక్కసారిగా కిడ్నీలు పనితీరు తగ్గింది అంటే ఈ క్రియాటినిన్ వాల్యూ అనేది పెరుగుతూ పోతుంది అన్నమాట. ఈ క్రియాటినిన్ పెరిగే కొద్దీ మన కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు క్రియాటినిన్ 2 అయ్యింది అనుకోండి, ఇది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్. అట్లా కాకుండా 4, 6, 8 ఇట్లా అవుతుంది అంటే మన స్టేజెస్ పెరిగి మనం ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్లోకి వస్తున్నట్లు లెక్క. అంతవరకు రాకుండా అసలు ఇలా కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి ముఖ్య కారణాలు ఏంటిరా అంటే మన సైడ్ ఎక్కువ శాతం బీపీ, హైపర్ టెన్షన్, షుగర్, డయాబెటీస్, ఎన్ఎస్ఐడిస్. ఎన్ఎస్ఐడిస్ అనేటివి ఏంటివి అంటే నొప్పి బిల్లలు. మన సైడ్ చాలామంది నొప్పులు ఉన్నాయని చెప్పి మందుల అంగట్లో నొప్పి బిల్లలు వాడుతూ ఉంటారు. అలా అధిక మోతాదులో వాడడం వల్ల వాటి వల్ల కిడ్నీలు చెడిపోవడం. ఎక్కువగా మనం వాడే డైక్లోఫినాక్, అసిక్లోఫినాక్ ఇలాంటివి వాడకూడదు మెయిన్గా. ఇది కాకుండా ఒబిసిటీ, ఉబకాయం ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు క్రానిక్ కిడ్నీ డిసీజ్ మనం చూస్తూ ఉంటాం. మెయిన్గా డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఎన్ఎస్ఐడి అబ్యూస్, నొప్పి బిల్లలు అధిక స్థాయిలో వాడడం, అండ్ దెన్ ఒబిసిటీ, ఆహారపు అలవాట్లు, రికరెంట్గా కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం. రాయి ఏర్పడిన ప్రతిసారి కిడ్నీలో ఎంతో అంత డ్యామేజ్ అవ్వడం, మనం నెగ్లెక్ట్ చేయడం, తీరా అది ఫైనల్ స్టేజ్కి రావడం, ఇలాంటివి జరుగుతుంటుంది. ఇది సీకేడి. ఇలా వచ్చి మనం అశ్రద్ధ చేసి చివరి దశలో సీకేడీలో మనం డయాగ్నోస్ అయినామంటే మన లక్షణాలు ఎలా ఉంటాయంటే కాళ్ళ వాపులు రావడం, ముఖం వాపులు రావడం, ఒళ్ళంతా నీరు చేరడం, పొట్టలో నీరు చేరడం, ఆయాసం రావడం, ఇలాంటి లక్షణాలన్నీ. ఈ లక్షణాలన్నీ రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మన కిడ్నీలు ఒంటికి ఉత్పత్తి చేయడం కోల్పోయింది కాబట్టి ఆ నీరంతా ఒంట్లోనే చేరుతుంది. దాంతోపాటు ఒంటికిలో ఉండే మురికంతా మన రక్తంలో అలాగే ఉండిపోతుంది. ఎప్పుడైతే కిడ్నీలు పనిచేయడం లేదు, ఈ నీరు, ఆ ఒంటికిలో రావాల్సిన చెడు పదార్థాలన్నీ అలాగే రక్తంలో ఉండిపోవడం వల్ల మనకి ఈ లక్షణాలన్నీ వస్తాయి. ఇలా వచ్చినప్పుడు, ఎండ్ స్టేజ్ వచ్చినప్పుడు మనకున్న అవకాశం ఒక్కటే, డయాలసిస్ చేసుకోవడం. డయాలసిస్ చేసుకోవడానికి మనకు గవర్నమెంట్ ఇప్పుడు ఫ్రీగా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో సౌకర్యవంతంగా ఉన్నా కానీ ఈ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్, సీకేడీ పేషెంట్స్లో డయాలసిస్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ పేషెంట్స్కి ప్రతి 2 రోజులకి కానీ 3 రోజులకి కానీ ఒకసారి డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఎన్ని రోజులు అని కాదు, జీవితాంతం. ఎందుకంటే మన 2 కిడ్నీలు పూర్తిగా చెడిపోయినాయి, జీవితాంతం మన కిడ్నీలు చేసే పని మన డయాలసిస్ మిషన్ చేస్తుంది. అది ప్రతి 2 రోజులకి 3 రోజులకి పేషెంట్ కండిషన్ బట్టి చేసుకోవాల్సి వస్తుంది. ఇది పేషెంట్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. గవర్నమెంట్ ఫ్రీగా చేసినా కానీ మనకి ఇలా 2 రోజులకి 3 రోజులకి హాస్పిటల్ చుట్టూ తిరగడం చాలా ఇబ్బంది. సో ఈ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ వరకు నెగ్లెక్ట్ చేయకుండా జస్ట్ చిన్న బ్లడ్ టెస్ట్తో మనం రెగ్యులర్గా సీరం క్రియాటినిన్ అన్న పరీక్ష చేయించుకుంటే ఏదైనా కిడ్నీలో లోపాలు, కిడ్నీ పనితీరు తగ్గుతుంది అంటే మనం వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఈ స్టేజ్ ఫైనల్ స్టేజ్కి రాకుండా కాపాడుకోగలుగుతాం. మరియు సరౌండింగ్ ఏరియా అందరికి తెలియజేయడానికి ఈరోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మా డాక్టర్ గారు సూచనలు, సలహాలు ఇచ్చినారు. మా హాస్పిటల్ందు జనరల్ మెడిసిన్, ఈఎన్టి, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్ బ్రాంచెస్ కలవు. ఈ మాకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అన్ని ఆల్ కంపెనీస్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా మేము క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయగలుగుతాం. మా హాస్పిటల్ సదుపాయాలు మీకు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టి, ఆర్థోపెడిక్ ఈ బ్రాంచెస్ ఉన్నాయి. యూరాలజీ ఈ 4 బ్రాంచెస్, 5 బ్రాంచెస్ ఉన్నాయి. దీన్ని ప్రజలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను.